స్టార్ క్యాంపెయినర్ హోదాను తొలగిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత కమల్నాథ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని కోరారు. మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తూ కమల్నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను తొలగిస్తూ శుక్రవారం ఈసీ నిర్ణయం తీసుకుంది. ప్రచారంలో భాగంగా భాజపా మహిళా అభ్యర్థిపై కమల్నాథ్ చేసిన ఐటెం వ్యాఖ్యలు సహా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో నైతిక హుందాతనంతో కూడిన ప్రవర్తనను కమల్నాథ్ ఉల్లంఘించారన్న ఎన్నికల సంఘం స్టార్ క్యాంపెయినర్ హోదాను తొలగించింది. దీనిపై కమల్నాథ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. స్టార్ క్యాంపెయినర్ల ప్రచార ఖర్చును సదరు పార్టీ భరించాల్సి ఉండగా మిగతా క్యాంపెయినర్ల ఖర్చును సంబంధిత నియోజకవర్గ అభ్యర్థి భరించాల్సి ఉంటుంది.